ఖైరతాబాద్ మహాగణనాథుడికి 6 రోజు పూజలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణపతిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు ఉత్సవ సమితి నిర్వాహకులు. బడా గణేష్ దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. ఖైరతాబాద్ బడా గణేష్ని చూసేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం గణపతి హోమం అనంతరం హారతి తర్వాత ఇటు భక్తులను అయితే అనుమతిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడవచ్చు, ఈరోజు 6వ రోజు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నిర్వహించారు. ఇటు భక్తుల రద్దీ కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం చూడవచ్చు, ఖైరతాబాద్ మహాగణనాథుడి మండపం ముందైతే కోలాహలం నెలకొంది. ముఖ్యంగా పబ్లిక్, ముఖ్యంగా నగర వ్యాప్తంగానే కాకుండా వివిధ జిల్లాల వాళ్ళు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వీఐపీలు, సామాన్య భక్తులు వచ్చి ఇక్కడ మహాగణనాథుని చూసి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విశేషమైన పూజలు కూడా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం అనంతరం మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. దాని తర్వాత భక్తులనైతే ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. ప్రజెంట్ అయితే కోలాహలంగా నెలకొంది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు కొనసాగుతాయి. 6వ రోజు అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం భక్తుల రద్దీతో పాటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి కూడా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. మాట్లాడదాం సార, చెప్పండి, ఎట్లా ఉంది ఈ ఏడాది? భారీ గణనాథుడు 70 అడుగుల్లో అందరికీ దర్శనం ఇస్తున్నాడు. 6 రోజు ఎట్లా ఉంది తాకిడి? లక్షల మంది భక్తులు వస్తున్నారమ్మా. వారికి ఎలాంటి ఇబ్బందులు, పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేశాము. ఇప్పుడే మరి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడువి పూజలో పాల్గొన్నారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వీఐపీ మన ముఖ్యమంత్రివి పాల్గొన్నారు, మరి గవర్నర్ గారివి పాల్గొన్నారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సప్తముఖ మా శక్తి 70 అడుగుల వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులు, 70 అడుగుల వినాయకుడు. లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు శనివారం, ఆదివారం గవర్నమెంట్ లీవ్ వస్తుంది. మరి లీవ్ వచ్చిన తర్వాత లక్షల మంది పాల్గొంటూ వారికి 1000 మంది వస్తారు భక్తులు. ఇప్పటికే ఒక 30 లక్షల మంది వచ్చారు. 30 లక్షలు వచ్చాము, ఇంకా పెరుగుతూనే ఉంటారు భక్తులు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్లు ఏర్పాటు చేశాము. ఈ 17వ తారీఖు మరి 3 టస్కర్ బండ్లు వస్తాయి. ఆ రోజు ఒకరోజు ముందు వచ్చి షెడ్యూ ఇప్పడం జరుగుతుంది. తర్వాత ఒక క్రేను, 3 టస్కర్ బండ్లు, ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణము, తర్వాత శివపార్వతి కళ్యాణం ముందుకు తీసుకెళ్ళి రాత్రి 1 గంట రాత్రి వినాయకుని పైన కూర్చోబెట్టి వెల్డింగ్తో వెల్డింగ్తో చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శోభయాత్ర 6 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ. ఓకే అన్న, చెప్పండి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ఉచిత ప్రసాదాలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ముఖ్యంగా క్రౌడ్ ఏ టైంలో ఎక్కువగా వస్తున్నారండి? అమ్మా, పొద్దు నుంచి మబ్బుల 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఇక్కడ మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు మరి భక్తులు ఇక్కడ పాల్గొంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్షల మంది వస్తున్నారమ్మా. ఏ భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది జరగదు. మేము ఏంటంటే శోభాయాత్ర ఉదయం 7 గంటలకు మేము బయలుదేరుతుంది. గుమ్మడికాయ కొట్టి మీరా టాకీస్ నుంచి ఆడుతూ పాడుతూ మరి పద్మశాలి సంఘం వారు, మరి మన వాసవి వాళ్ళు నిన్న హోమం చేశారు. వారు బి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా 1 లక్ష రుద్రాక్షమాలలు సమర్పించారు వినాయకుని దగ్గర. మరి నెక్లెస్ రోడ్ వరకు బయలుదేరుతూ వినాయకుడు, మా భక్తులు ఇక్కడ వాటర్ బి మాకు ఎన్నో ఏర్పాటు చేశారు. మొదటి పూజ నుంచి భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. అన్న చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు చూడడానికి? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం కూడా వాటర్ సప్లై ఇవన్నీ చేయడం కూడా రమేష్ అన్న ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మా కంపెనీ పేరు భవానీ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్. ఇక్కడ రావడం అంటే చాలా ఏళ్ళ నుంచి హైట్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంది. మేము విజయవాడ నుంచి వచ్చామండి, విజయవాడ నుంచి దర్శనం కోసం వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తామండి. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు మండపం ముందు అయితే ప్రత్యేకంగా రోప్పాటి ఏర్పాటు చేసి పోలీసులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకున్న తర్వాత పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతిరోజు కూడా నవరాత్రుల పాటు ఈ ఉత్సవాలు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న మనం చూసాము 70 హోమగుండాలతోటి హోమం నిర్వహించారు.
నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణంతో పాటు ఇటు లక్ష్మీ పూజ కావచ్చు, గణపతి రుద్రహోమం లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు, ఇటు మహారాష్ట్ర డోలు కావచ్చు, భరతనాట్యం కూచిపూడి లాంటి ప్రదర్శనలు కూడా చేస్తూ ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తమ కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ ప్రసాదాల పంపిణీ కావచ్చు, మంచినీళ్ళ పంపిణీ లాంటి ప్రత్యేక కార్యక్రమాలకు కూడా పాల్గొంటున్నారు. ఇక ఉత్సవ సమితికి సంబంధించి దాదాపు 500కు పైగా వాలంటీర్స్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు 3 షిఫ్టుల్లో ఉండి భక్తులకైతే ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అన్ని రకాల ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈరోజు ఇటు ప్రత్యేకంగా VIPల తాకిడి కూడా ఉండడంతో ఇటు పోలీసు బందోబస్తు కూడా పెంచారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే 6 రోజు ఖైరతాబాద్ మహాగణనాథుడికి విశేషమైన పూజలు, అనంతరం కూడా భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇది ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు